రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది రెపో రేట్లను యథాతథంగా ఉంచారు ఆర్బీఐ వరుసగా ఐదవసారి ఈ నిర్ణయం తీసుకుంది వాస్తవానికి రెపో రేటులో తగ్గింపు లేనందున వినియోగదారులు రుణగ్రహీతలు పెరిగిన రేటుతో ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది ఇంకా పెరగకపోవడమే పెద్ద రిలీఫ్ మరోవైపు యూపీఐ చెల్లింపులకు సంబంధించి ఆర్బీఐ గట్టి నిర్ణయం తీసుకుంది దీని ప్రకారం వినియోగదారులు ఇప్పుడు యూపీఐ ద్వారా నేరుగా ఒక లక్ష నుంచి ఐదు లక్షల వరకు లావాదేవీలు చేయవచ్చు కానీ ఈ సదుపాయం అన్ని యూపీఐ లావాదేవీలకు వర్తించదు ఈ సదుపాయం కొన్ని లావాదేవీలకు మాత్రమే వర్తించనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ తెలిపింది దేశంలో యూపీఐ లావాదేవీలలో పెరుగుదల నమోదైంది ప్రతి నెల యూపీఐ లావాదేవీల సంఖ్య పెరుగుతోంది ఇప్పుడు ఆర్బీఐ యూజర్లకు పెద్ద ఊరటనిచ్చింది యూపీఐ లావాదేవీల పరిమితిని రిజర్వ్ బ్యాంక్ నేరుగా ఒక లక్ష నుంచి ఐదు లక్షల వరకు పెంచింది ఈ విషయాన్ని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు దీని ప్రకారం ఆసుపత్రులు విద్యా సంస్థల్లో యూపీఐ లావాదేవీలు చేసేటప్పుడు ఈ పరిమితిని పెంచారు యూపీఐ ఆటో చెల్లింపు పరిమితిని పెంచాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతిపాదించింది ఆసుపత్రులు విద్యా సంస్థలు మాత్రమే ఆర్బీఐ ఈ సదుపాయం ప్రయోజనాన్ని పొందుతాయి యూపీఐ చెల్లింపు ద్వారా ఇక్కడ ఐదు లక్షల వరకు లావాదేవీలు చేయవచ్చు దీంతో యూపీఐ వినియోగం పెరుగుతుందని ఆర్బీఐ స్పష్టం చేసింది దీని కారణంగా చాలా మంది ఇప్పుడు యూపీఐ ద్వారా స్కూల్ కాలేజ్ ఫీజులను సులభంగా చెల్లించవచ్చు